ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంగళవారం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్య ప్రాంతంలో ఇంటి లోపల వీటిని వెలిగించండి. మీ ధనరాబడి పెరుగుతుంది, నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఈరోజు ఏకాదశి మంగళవారం. ఈ మంగళవారం నాడు మనం ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఫలితాన్ని పూర్తిగా పొందుతాం. ఈ ఉపాయాన్ని మీరు కంటిన్యూగా ఈరోజు మొదలుపెట్టి 11 మంగళవారాలు చేయండి. మీరు ఫలితం మీకు ఆశ్చర్యకరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఒక తేలికైన సిద్ధి ఉపాయం. ఈ ఉపాయం చేసిన వారంలోపే మనకి ఫలితం ఖచ్చితంగా కనిపించాలి. మనం ఎందుకు చేయాలి చెప్తాను. ధనరాబడికి సంబంధించి ప్రతిదానికి అడ్డంకి వస్తూ ఉంటే, అంటే ధనానికి సంబంధించిన ఏ అడ్డంకి వచ్చినా మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి, అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది, మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. అంటే తినడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అనేవారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మాకు ఈ పదార్థం దొరకడం లేదు గురువుగారు అనేవారు చేయమాకండి. మీకు దొరకకపోతే ప్రయత్నం చేయవద్దు. అలాగే కొంతమంది మిత్రులు డౌట్ అడుగుతున్నారు, మాకు తెలియక చేస్తే ఏమైనా ప్రమాదమా? తెలియక చేస్తే ప్రమాదం లేదు, తెలిసి చేస్తేనే ప్రమాదం. అలాగే ఉపాయానికి సంబంధించిన చెప్పిన సమయాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటించండి. అలా కాకుండా నేను ఈరోజు చెప్తే మీరు దాన్ని 2వ రోజు చేద్దామని ప్రయత్నం చేస్తే వచ్చే నష్టాలు మీరు భరించాలి. అలా చేస్తే ఏమన్నా అవుతుందా అని అడిగేవారు ఉంటారు. చేసి చూడండి, అనుభవం వస్తుంది, మంచి అనుభవం వస్తుంది. నష్టం వచ్చింది అనుకోండి, కామెంట్ చేయండి. లాభం వచ్చింది అనుకోండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ ఉపాయానికి మీరు గుర్తుంచుకోవాల్సిన సమయం సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే చేయండి. ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ చేయవద్దు. ఈ ఉపాయానికి కావాల్సింది 11 లవంగాలు, పువ్వు ఉన్నవి కావాలి, పచ్చకర్పూరం కావాలి, ఖచ్చితంగా ఈ 2 కావాలి. మీకు ధనరాబడికి సంబంధించిన అడ్డంకులతో పాటు మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి వల్ల, నెగటివ్ ఎనర్జీ వల్ల మీ ఇంట్లో ధనం నిలబడకపోవడం, ధనానికి ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటే అవి తొలగిపోతాయి. మీరు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు లాంటివి ఉంటే అవి తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు. ఖర్చు అయ్యేది కాదు, ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను, అలాగే చేయండి. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారం చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు. ఇంకా ఎటువంటి నియమ నిబంధనలు లేవు, నిర్భయంగా చేయవచ్చు. అలాగే మీరు ఈ ఉపాయాన్ని చేసే ముందు స్నానం చేసి చేయండి, స్నానం చేయకుండా పొరపాటును కూడా చేయవద్దు. మంగళవారం సాయంత్రం మీరు ఈ 11 లవంగాలు, అలాగే మీరు కర్పూరాన్ని రెడీ చేసుకొని, పచ్చకర్పూరం రెడీ చేసుకొని ముందుగా మీరు ఏం చేస్తారంటే నేను చూపిస్తాను చూడండి. 11 లవంగాలు, ఇలా పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ ఉపాయానికి 11 కావాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ 11 లవంగాలు తీసుకొని మీ కుడి చేతులు, ఆడవారైనా మగవారైనా సరే, ఇలా మీ కుడి చేతిలో పెట్టుకోండి. పట్టుకొని ఈ మంత్రాన్ని మీరు మనసులో ఒక 11 సార్లు తలుచుకోండి. చాలా తేలికైన మంత్రం, గురుపదేశంతో అవసరం లేదు. ఓం హనుమతే నమః, ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అని 11 సార్లు అనుకోండి. మంత్రజపం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న లవంగాల్ని ఏదైనా ప్లేట్లో కానీ, లేదంటే ఇలా మీరు ఆర్తిస్తుంటారు కదా,
దానిలో వేయండి. ఇలా 11 వేసేయండి. వేసిన తర్వాత దీనిలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. ఎక్కువ కూడా అవసరం లేదు, కొద్దిగా వేయండి. ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను. మీకు ప్రాక్టికల్గా చేస్తే తేలికగా అర్థమవుతుంది, మీరు దాన్ని ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీ ఇంటి లోపల హాలు మధ్యలో, మీరు ఎక్కడైతే మీరు హాల్ ఉందనుకోండి, హాలు మేము ఒక గదిలో ఉన్నారంటే ఒక గదిలోనే చేయండి. మీకు హాల్గా వాడుకునే ఏదైతే గది ఉంటుందో ఆ గదిలో మీరు, అంటే మీ ఒకటే రూమ్ అని, మాకు బెడ్రూమ్ అదేనండి, కిచెన్ అదేనండి అన్నీ అంటే ఆ దాంట్లో చేయండి, ఇబ్బంది లేదు. మీరు ఎక్కడ కూర్చుంటారు, ఎక్కువగా హాల్లో కూర్చుంటారు కదా, అక్కడ మీరు హాల్ మధ్యలో దీన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత ఏం చేయాలి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నేను వెలిగించి చూపిస్తాను. దీనికి మాత్రం ఖచ్చితంగా పచ్చకర్పూరమే వాడాలి, మీరు మామూలు కర్పూరం వాడవద్దు. పచ్చకర్పూరం మీకు అందుబాటులో లేకపోతే పొరపాటును కూడా మామూలు కర్పూరంతో చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. కర్పూరం కూడా మరీ ఎక్కువ వేసిన అవసరమే, కొద్దిగా వేయవచ్చు. దానివల్ల మీకు కొద్దిగా వేసి వెలిగించండి, ఎక్కువ కర్పూరాన్ని వేయవద్దు, ఎందుకంటే మసి ఎక్కువగా వస్తుంది కాబట్టి, హాల్ ప్రదేశం కాబట్టి. మీకు ఇది పూర్తిగా వెలిగి కొండెక్కిన తర్వాత మీరు దీంట్లో ఉన్న మసిని తీసుకువెళ్ళి మీరు ఏదైనా చెట్టు అంటే మొక్క మొదలలో పోసేయండి. ఆ ఈరోజు కుదరలేదనుకోండి, రేపు మార్నింగ్ అయినా మీరు పోసేయండి. ఈ ఉపాయాన్ని వరుసగా మీరు కంపల్సరిగా 11 మంగళవారాలు చేయండి. మధ్యలో నెలసరి వస్తే ఆపేయండి. ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోనే మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే ధనరాబడికి సంబంధించి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీ ధనానికి ఏదైతే మీరు రోజు మనస్ఫూర్తిగా మీకు ధనం కావాలని ప్రయత్నం చేస్తున్నారో, కష్టపడుతున్నారో, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు దొరుకుతుంది. మీకు కుటుంబంలో 11 మంగళవారాలు చేస్తే, ఇదే సమయంలో చేస్తే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అంతేకాని గురువుగారు మరి మాకు ఇలా కాదండి ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలాంటి డౌట్లున్నా నేను చెప్పిన విధానాన్ని పాటించగలిగితేనే చేయండి, లేదంటే చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా మీరు కంపల్సరిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, మీ అందరినీ అక్సెప్ట్ చేయడం జరుగుతుంది. చూడండి మొత్తం కాలిన తర్వాత ఇలా అయ్యాయి కదా, చల్లబండివ్వండి, తర్వాత తీసుకువెళ్ళి మొక్కల్లో వేయండి. ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ నేను మీకు 4 మాటలు చెప్పేసి పైపైన చూపించానుకోండి, అర్థం కాదు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవి తాంత్రిక ఉపాయాలు, ఇది సిద్ధి ఉపాయం, ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వీటిని కోసం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మామూలుగా మనం ఆ ఏదోలే అన్న విధంగా చేయమాకండి. ఇది మనస్సు, మన మనసులో ఉన్న శక్తిని, మన బాహ్యంగా ఉన్న శక్తిని కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.